పంట నష్టం జరిగిందో ఆస్తి నష్టం జరిగిందో రోడ్లు కొట్టుకపోయినో కరెంట్ స్తంభాలు కొట్టుకపోయినో పేదలకు తాగడానికి నీళ్లు లేవో వాటిని పర్యవేక్షించడానికి సీనియర్ ఐఏఎస్ ఐపిఎస్ అధికారులనే కాకుండా రెవెన్యూ ఆర్ఎండ్బి మున్సిపల్ శాఖ అధికారుల నియమించాలి సిగ్గుదప్పిన కేసీఆర్ ఆ పని చేయకుంటా మహారాష్ట్రలో పార్టీ పిరాయింపుల కోసం కమిటీ లేసుకున్నాడు అంటే ఇది రాజకీయాలు చేయదని వాళ్ళ కొడుకు సన్నాసి గాడు అంటాడు ఆ సన్నాసి మున్సిపల్ మంత్రి జన్మదిన ఉత్సవాలను పోయి ఎక్కడెక్కడో ఫామ్ హౌజులలో గెస్ట్ హౌజులలో పార్టీలు చేసుకుంటాడు ఈ కడెం ప్రాజెక్టు సంగతి దేవుడు ఎరుగు ఆయనకి ఏది తెలియదు నేను ముందు నుంచి చెప్పిన ఆయనకు బాత్రూంలు గడగడం తప్ప ఆయనకున్న అనుభవం ఎందులో లేదని నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా కానీ ఇక్కడ నేను అనేది ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందస్తుగా వాతావరణ శాఖ హెచ్చరించినప్పుడు తక్షణమే చీఫ్ సెక్రటరీ గారిని డీజీపీ గారిని ఫైర్ సిబ్బందిని వివిధ శాఖలను జీహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులతోని పెద్ద ఎత్తున అధికారిక సమావేశం సచివాలయంలో ఏర్పాటు చేయాలి వాతావరణ శాఖ ఎక్కడెక్కడ అధిక వర్షపాతం కురవబోతుందో వాటిని గుర్తించి చెప్పినప్పుడు ఆయా ప్రాంతాలలో అప్రమత్తంగా అధికారులను నియమించాలి అత్యవసరంగా సహాయం అందించడానికి హెలికాప్టర్లను సిద్ధంగా పెట్టుకోవాలి ఎక్కడైనా నీళ్ళల్లో చిక్కుకుపోయిన వాళ్ళను కాపాడడానికి ప్రభుత్వం సర్వం అప్రమత్తమై ఉండాలి కానీ చంద్రశేఖర్ రావు ఇవేవి చేయకుండా పార్టీ పిరాయింపుల కోసం సమీక్షలు చేస్తున్నాడు పార్టీ రాజకీయాలలో మునిగి తేలుతున్నాడు మళ్ళా ప్రతిపక్షాలను కొడుకొచ్చి తిట్టుకుంటూ తిరుగుతున్నాడు ఇది అత్యంత దారుణమైన పరిస్థితి కరీంనగర్లో నెల రోజుల క్రితం కట్టిన అంటే బ్రిడ్జ్ నెల రోజుల క్రితం ఓపెన్ చేసిన బ్రిడ్జ్ మొత్తం కూడా పరిల వాసిన మొత్తం అయిపోయింది ఇవాళ కేటీఆర్ గారు మేమందరం నిలదీస్తున్నామని ముఖ్యంగా ప్రజలు కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడ మోరు ఉంటే అక్కడ మోరులో కేటీఆర్ బొమ్మలు అందులో పెట్టడం వల్ల విధి లేని పరిస్థితుల్లో ఫామ్ హౌజుల నుంచి పరిగెత్తుకొచ్చి నక్లెస్ రోడ్డు మీద ఎక్కడైతే మామూలుగా సినిమా వల్ల కార్యక్రమాలు జరుగుతాయో షూటింగ్ కోసం వచ్చినట్టు ఈ ఒక ఆయన షర్ట్ టీషర్ట్ వేసుకొని అక్కడికి వచ్చి ఫోటోలు దిగి వీడియోలు తీసి అక్కడి నుంచి మళ్ళీ సినిమా గెస్ట్ హౌస్లకు పోయింది వాస్తవంగా ముంపు ప్రాంతాలకు రావాలి ప్రజల దగ్గరికి రావాలి ఎక్కడైతే బస్తీలు ఉన్నాయో బస్తీలలో నీట మునిగిన ప్రజల దగ్గరికి రావాలి చనిపోయిన కుటుంబాలను ఓదార్చడానికి పోవాలి ఇవాళ ముఖ్యమంత్రి గారు సోయి తప్పి ఫామ్ హౌస్ లో పడి ఉన్నాడు ఆయనకు సోయి ఎప్పుడొస్తాడో ఆయన ఎప్పుడొచ్చి ప్రజల్ని పరామర్శిస్తాడో తెలియదు కానీ ముఖ్యమంత్రి స్థానంలో ఒక అనధికార ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కేటీఆర్కి ఏం రోగం వచ్చింది ఎందుకు భూపాలపల్లి ఎందుకు ములుగు ప్రాంతాలను పర్యటించలేదు 30 మంది చచ్చిపోతే ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి రాలేదు 10 లక్షల ఎకరాల పంట నష్టపోతే పంట పరిశీలనకు పోలేదు లక్షల ఎకరాల భూముల్లో ఇసుక మేటలు పేర్కొంటే ఏ విధంగా ఇసుక మేటల్ని తొలగించాలనో